लक्ष्मी गवल इवी लक्ष्मी स्वरूप अंटे लक्ष्मीदेवी की शंख सोदरुडु गव सोदरी अंदुवलन मनं ई लक्ष्मी गवलनु कूडा पूजिंचुकुंटे चला चक्कनि फलितालु उंटायि अवि एलागो चेप्तानु ఈ గవ్వలండి వేద కాలంలో అసలు మనకి అప్పుడు ఇప్పుల రూపాయలు నాణాలు ఈ కాసుల వరహాలు ఏమీ లేవు గవ్వలు ఉండేయట అంటే ఎవరి దగ్గర ఎన్ని గవ్వలు ఉండేయో అంతవాడు ధనవంతుడు ఎంత మంది దగ్గర ఎన్ని గవ్వలనో అంత ధనవంతుడు గవ్వలేకపోతే పేదవాడు అందువల్ల ఇప్పుడు కూడా ఒరే వీడి దగ్గర చిల్లి గవ్వైనా లేదురా అంటారు వీడి దగ్గర చిల్లు గవ్వనే లేదురా అంటే గవ్వకి అంత ప్రాముఖ్యత అలాగే వీడికన్నా గుడ్డిన గుడ్డి గవ్వనయ్యవరా వీడికన్నా గుడ్డి గవ్వనయ్యవరా అంటాం అంటే అంత పవర్ఫుల్ అన్నమాట అయితే ఈ గవ్వలో గలగల గలగల ఆడే చోట లక్ష్మీదేవి ఉంటదండి లక్ష్మీదేవికి ప్రీతి అలాగే కపర్ది అంటే మహాశివుడు శివుడు ఈ అలంకార ప్రాయణ శివుడు ఆభరణాలు ఉంటాయి కదండి ఆ శివుడు అలంకార ప్రాయణ ఆభరణాలు కూడా గవలు ఉంటాయి అలాగే ఆయన ఒక వాహనం నందీశ్వరుడు నందీశ్వరు మెల్లో కూడా గవలు ఉంటాయి అంత ప్రాముఖ్యత ఎందుకంటే ఒకానొక టైంలో లక్ష్మీదేవి చెప్పిందండి విష్ణుమూర్తితో నేను గవల్లో ఉంటాను శంఖం ఈశ్వరుడు చంద్రుడు ఈ అన్నిటిలో ఉంటాను నేను ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలు లక్ష్మీ గవలు దక్షిణావత శంఖం గోమతి చక్రాలు ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలు కాబట్టి ఈ గవలు విధి విధానంగా మీరు తెచ్చుకుని పూజించుకున్నట్లే పూజించుకుని దానికి ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి ఆ విధంగా చేసుకుంటే మీకు శుభ ఫలితాలు ఉంటాయి ఇవి పసుపు రంగులో ఉంటాయి గవలు లక్ష్మీ గవలు పసుపు రంగులో ఉంటాయి ఇవి పూజించుకోవడానికి కూడా దసరా అంటే విజయదశమి రోజున దీపావళి అమావాస్య రోజున కార్తీక పౌర్ణమి రోజున మాఘ పౌర్ణమి రోజున ఇలా పండ పర్వదినాల్లో తెచ్చుకుని చక్కగా పూజించుకోవాలి అవి తెచ్చుకుని ముందుగా ఆవు పాలతో శుద్ధి చేసుకోవాలి ఆవు పాలతో శుద్ధి చేసుకుని ఆ తర్వాత ఒక రాగి ప్లేట్ పెట్టి అంటే లక్ష్మీదేవి పీఠం పెట్టి పీఠదల లక్ష్మీదేవిని పెట్టి అష్టదళం వేసి ఆ అష్టదళం మీద రాగి ప్లేట్ పెట్టి చక్కగా ఆ రాగి ప్లేట్ మీద ఈ గవ్వలు మీరు ఎన్నైతే తెచ్చుకున్నారో ఆ గవ్వలన్నీ పెట్టాలండి పెట్టిన తర్వాత చక్కగా అక్షంతలు తయారు చేసుకుని ఆ అక్షంతలతోటి ఈ గవ్వలకి పూజ చేసుకోవాలి ఎలాగంటే ఓం శ్రీ మహాలక్ష్మి నమః ఓం శ్రీ మహాలక్ష్మి నమః ఓం శ్రీ మహాలక్ష్మి నమః అదొక మంత్రంతో పూజ చేసుకోవాలి చేసిన తర్వాత ఒకసారి ధూపం ఇవ్వాలి అది అయిన తర్వాత ఆ తర్వాత ఈ పూజ రాగి ప్లేట్లో ఉన్న గవ్వలు ఉన్నాయి కదండి ఆ గవ్వల దగ్గర కాస్త పచ్చకర్పూరం వేయాలి ఆ గవ్వల దగ్గర కాస్త పచ్చకర్పూరం వేయాలి వేసిన తర్వాత చక్కగా కూర్చుని మీరు ఓం శ్రీం శ్రీయై నమః ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోవాలి జపించిన తర్వాత మీరు లక్ష్మీదేవికి ఇష్టమైన పాయసం పాల పదార్థాలు ఏదైనా సరే నైవేద్యం పెట్టండి కొబ్బరికాయ కొట్టండి మీకు శక్తి ఉన్నంతలో చేసుకోండి
అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా స్త్రీలు ఋతుక్రమం ఉన్నప్పుడు మాత్రం వీలు కాదు 5 రోజులు అవ్వాలి ఇంట్లో ఎవరైనా సరే స్త్రీలు ఋతుక్రమం ఉన్నప్పుడు మాత్రం పని చేయదండి లేని టైం లో మాత్రం ఏదో రోజు చేసుకోండి ఒకవేళ మాకు పండగ పర్వదినాలు ఎన్నో రోజులు ఉన్నాయని మాకు దగ్గరగా కుదరదని అనుకున్న వాళ్ళు మాత్రం గురువారం రోజున ఎప్పుడైనా చేసుకోవచ్చండి ఏ గురువారం అయినా చేసుకోవచ్చు అయితే తిది బాగుండాలి అంటే అష్టమి నవమి కాకుండా అష్టమి నవమి కాకుండా ఎప్పుడైనా గురువారం రోజున ఎప్పుడైనా సప్తమి గాని దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి పౌర్ణిమ అలా ఎప్పుడైనా కదా మీరు చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత వ్యాపార స్థలం వాళ్ళు అంటే వ్యాపారం ఉన్న వాళ్ళు 7 లక్ష్మీ కారక గవలు 7 లక్ష్మీ కారక గవలు వ్యాపారం గల్లాపెట్టులో పెట్టాలి వ్యాపారం చేసుకునే గల్లాపెట్టులో 7 లక్ష్మీ కారక గవలు పెట్టాలి అలాగే ఇంట్లో పూజ మందిరంలో లక్ష్మీ దేవి ఎప్పుడూ కూడా ఒక గవ ఉండాలి అలాగా పూజ దగ్గర లక్ష్మీ దేవి దగ్గర ఒక గవ ఎప్పుడూ ఉండాలి అలాగే మీరు ధనం దాచుకునే చోట మీ బెడ్రూమ్ బీరువాలో ధనం బంగారం దాచుకునే చోట వీలైతే అవకాశం శక్తి ఉన్నవారు వెండి బరిలో పెట్టుకోవాలి ఒక వెండి బరిలో ఈ లక్ష్మీ గవలు పెట్టుకోవాలి ఆ అంటే ఒక వెండి బరిలో లక్ష్మీ గవ పెట్టుకుని ఆ లక్ష్మీ గవతో పాటు కాస్త పచ్చకర్పూరం వేసుకోవాలి ఆ లక్ష్మీ గవతో పాటు కాస్త పచ్చకర్పూరం వేయాలి ఆ బరిలో వేస్తే మీకు చాలా శుభ ఫలితాలు వస్తాయి ఎక్కడ ఈ లక్ష్మీ గవలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటాదండి మీరు చక్కగా విధి విధానంగా చేసుకుని ప్రతి శుక్రవారం కూడా దూపం ఇవ్వండి పండగ పర్వదినాల్లో మాత్రం ఈ గవలన్నీ తీసుకొచ్చి చక్కగా పూజ దగ్గర పెట్టుకోండి మళ్ళీ యథా విధిగా ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీరు సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటారు అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటారు అంతా కూడా ఆ లక్ష్మీనారాయణ కృప మీకు లభిస్తుంది అన్ని విధాల మీకు శుభ ఫలితాలు ఉన్నాయి శుభాలు జరుగుతాయి తప్పకుండా శుభం